Hi, this is Divya Shri here. Please like, share and subscribe to Kakatiya TV. ప్రత్యేకంగా ఇవాళ హైదరాబాద్ జిల్లా ఎన్నికలు అనేటివి నిర్వహించుకోవడం జరిగింది. హైదరాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ఉద్యోగ మిత్రులందరూ కూడా యూనిట్ అధ్యక్ష కార్యదర్శులు, రాష్ట్ర కార్యవర్గం, జిల్లా కార్యవర్గం అందరూ కూడా కలిసి ఇలా మరి ఇన్నాన్వస్గా ఎన్నికలు నిర్వహించుకున్నందుకు వారికి అభినందన తెలియజేస్తా ఉన్నాం. మరి ముజీబ్ హుస్సేన్ గారు 4వసారి ఏకగ్రీవంగా అధ్యక్షుడిగా ఎన్నైన కానందుకు ప్రత్యేకంగా వారికి తెలంగాణ ఎన్జిఓ కేంద్ర సంఘం పక్షాన అభినందన తెలియజేస్తాం. అలాగే వారి కార్యదర్శి ప్రభాకర్ గారికి, మరి ట్రెజరర్ బాలరాజు గారు, అలాగే అసోసియేట్ అధ్యక్షులు సోదరుడు వరదరాజు గారు, మిగతా కార్యవర్గానికి అందరు కూడా అభినందన తెలియజేస్తాం. మొట్టమొదటిగా ఎందుకంటే హైదరాబాద్ జిల్లా అంటేనే ఒక ప్రత్యేకమైనటువంటి విశిష్ట కలిగినటువంటి జిల్లా. మరి ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి జిల్లాలో కూడా అనేక రకాలుగా మరి ఇబ్బందులు ఉంటాయి. అన్ని ఇబ్బందులు కూడా అధిగమించి ముజీబ్ గారు ఇలా ఉద్యోగులందరి యొక్క ప్రజాభిమానాన్ని పొంది 4వసారి ఎన్నిక కావడమే తెలంగాణ ఎన్జిఓ సంఘం యొక్క విశిష్టత అన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తాను. ఎందుకంటే ఆయనకు అనేకమైనటువంటి ప్రమోషన్ అవకాశాలు వచ్చినా కూడా నేను సంఘం కొరకు పనిచేస్తా, ఉద్యోగుల కొరకు పనిచేస్తా, నాకు ఉద్యోగం ముఖ్యం కాదని చెప్పి కూడా తనకు వచ్చేటువంటి ప్రమోషన్లన్నీ కూడా వదులుకొని ఇలా తెలంగాణ ఎన్జిఓ సంఘానికి సేవలు చేస్తున్నందుకు వారికి ప్రత్యేకంగా మేము యావత్తు తెలంగాణ ఎన్జిఓల పక్షాన మా పక్షాన కూడా అభినందన తెలియజేస్తాం. ఎందుకంటే ఇలా హైదరాబాద్ జిల్లాలో ఎక్కడా లేనటువంటి 60కి పైగా యూనిట్లు ఉన్నాయంటే మీరు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఇలా కొత్తగా జిల్లాలో ఏర్పడాలన్నా కూడా 6 నుంచి 10 యూనిట్లు కూడా ఎక్కడ కూడా లేనటువంటి సందర్భం. కానీ హైదరాబాద్ జిల్లాలో 60 యూనిట్లను కూడా ఏకగ్రీవంగా ఎన్నికలు జరగడం అంటే అది తెలంగాణ ఎన్జిఓ సంఘానికి ఉన్నటువంటి ఒక నిబద్ధత అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఇంకా అలాగే ఇవాళ ముజీబ్ గారు 11 సంవత్సరాలుగా ఆయన చేస్తున్నటువంటి సేవలకు నిదర్శనంగా ఇవాళ ఉద్యోగస్తులందరూ కూడా మళ్ళీ ఆయనకు ఏకగ్రీవంగా పట్టం కట్టినారన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఆయన చేసినటువంటి పనులే ఇవాళ ఆయన 4వసారి ఏకగ్రీవంగా ఎన్నుకోవడానికి వరకు సహకరించిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఇంకటి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఇంకటి ఒక యూనిటీగా ఉద్యోగస్తులు కదలాలని చెప్పి తెలంగాణ ఎన్జిఓ సంఘం భావిస్తూ ఉన్నాం. ఇంకటి ఇవాళ మన సమస్యల పరిష్కారం జరగాలంటే మన మధ్యన ఐక్యత అనేది అవసరం ఉన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఐక్యత లేకుండా ఏ సమస్య కూడా పరిష్కారం దొరకదు. అది మరి అనేకమైనటువంటి అనర్థాలకు దారితీస్తుందనే విషయాల్లో ఇవాళ తెలంగాణ ఎన్జిఓ సంఘం నమ్ముతూ ఉన్నది. ఎందుకంటే ఇవాళ రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం ఇవాళ ఆర్టీసీ కార్మికులు 10 రోజులుగా సమ్మె చేస్తూ ఉన్నారు. ఇవాళ 10 రోజులుగా జరుగుతున్నటువంటి సమ్మెలో అనేక రకమైనటువంటి ఆరోపణలు, అపోహలు అన్నీ కూడా సృష్టించేటువంటి ప్రయత్నం ఇవాళ కొంతమంది నాయకులు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆర్టీసీ కార్మికులు ఎన్నో సందర్భాల్లో కూడా సమ్మెలు చేసిళ్ళు. ఆ సమ్మెల సందర్భంగా అనేక సమస్యలు పరిష్కారం చేసుకున్నారు. ఉద్యోగులకు లాభం చేకూర్చేటువంటి ప్రయోజనాలు కూడా సాధించుకునేటువంటి చరిత్ర ఆర్టీసీ కార్మికులకు ఉందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తాను. ఇవాళ జరుగుతున్నటువంటి సమ్మెలో మనం చూస్తూ ఉన్నాం ఒక పక్కన ఆర్టీసీ కార్మికులంతా కూడా ఐక్యంగా సమ్మె చేస్తూ ఇవాళ ప్రభుత్వం ఆ సమస్యలు పరిష్కరించాలని చెప్పి ముందుకు పోతూ ఉంటే ఇవాళ మరి రకరకాలుగా ఆ సంఘానికి మరి ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు ఆ సంఘానికి మేము మద్దతు తెలుపుతున్నామని చెప్పి వాళ్ళ పక్కన చేరినటువంటి కొంతమంది నాయకులు ఇలా కొన్ని ఉద్యోగ సంఘాల మీద దుష్ప్రచారాలు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే తెలంగాణ ఎన్జిఓ సంఘం మద్దతు ఇవ్వాలని చెప్పి, తెలంగాణ గెజెట్ ఆఫీసర్లు మద్దతు ఇవ్వాలని చెప్పి, తెలంగాణ ఉద్యోగులు చేసి మద్దతు ఇస్తారని చెప్పి రకరకాలుగా సోషల్ మీడియాలో ప్రచారాలు చేస్తూ ఇవాళ సంఘాల మీద దుష్ప్రచారాలు చేస్తూ ఉన్నారు. వాటిని తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాం. మీ అందరికి చేస్తూ ఇలా ఆర్టీసీ కార్మికులు చేస్తున్న విజ్ఞప్తి ఒకటయ్య, తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారం కాదని చెప్పి ఇలా మొట్టమొదటగా భావిస్తున్నది ఇలా తెలంగాణ ఎన్జిఓ సంఘం అన్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తాను. ఎందుకంటే గతంలో కూడా ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారంలో తెలంగాణ ఎన్జిఓ సంఘం తీసుకున్నటువంటి చొరవ వల్లనే ఆ రోజు మరి సమ్మెకు వెళ్లకుండానే సమస్యల పరిష్కారాన్ని చేసినటువంటి చరిత్ర తెలంగాణ ఎన్జిఓ సంఘం అన్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. ఎందుకంటే గతంలో 16% అయ్యార్ వచ్చినప్పుడు తెలంగాణ ఎన్జిఓ సంఘం చూపినటువంటి చొరవతోటే ఆ రోజు మరి కార్మికులు ఎలాంటి సమ్మెకు వెళ్లకుండానే సమస్యను పరిష్కారం చేసినటువంటి చరిత్ర తెలంగాణ ఎన్జిఓ సంఘం అన్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తాను. ఇలా కార్మికులు సమ్మె చేయడాన్ని మేము వ్యతిరేకించడం లేదు. కార్మికుల సమ్మెలో పోయడానికి వరకు మేము వ్యతిరేకం కాదు. వాళ్ళ సమస్యలు పరిష్కారం కావడం కొరకు తెలంగాణ ఎన్జిఓ సంఘం వ్యతిరేకం కాదు.
అయినప్పటికీ కూడా ఇవాళ కొంతమంది దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. అంటే ఉద్యోగుల మధ్యన ఉన్నటువంటి ఐక్యతను దెబ్బతీసి ఈ సమ్మెను వారికి ఒక ప్రయోజకారిగా వాడుకొని ఏదో ప్రభుత్వానికి వ్యతిరేకంగా లబ్ధి పొందాలని చెప్పి కొంతమంది చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని కూడా ఇలా తెలంగాణ ఉద్యోగుల జేఏసీ పక్షాన తెలంగాణ ఎన్జిఓ సంఘం పక్షాన ఖండిస్తూ ఉన్నాం. ఆర్టీసీ కార్మికులు ఇలా ముందుకు పోతున్న సందర్భంలో యావత్ ఉద్యోగుల యొక్క వారికి అండదండలు ఉన్నాయి, ఇలా ఉపాధ్యాయుల అండదండలు ఉన్నాయి, అందరి అండదండలు ఉన్నాయి. తప్పకుండా వారు సమ్మెలో విజయం సాధిస్తారన్న విషయంలో ఎలాంటి అపోహ కూడా ఉండాల్సినటువంటి అవసరం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. తెలంగాణ ఎన్జిఓ సంఘం ఇలా ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్లు గిరిజన అధికారుల యొక్క సమస్యల పరిష్కారం కొరకు ముఖ్యమంత్రి గారు కలిసే మీరెట్లా ముఖ్యమంత్రి గారు కలుస్తారని చెప్పి అటువంటి నాయకులు ఇలా ప్రశ్నిస్తూ ఉన్నారు. అంటే ఉద్యోగుల సమ్మె గురించి, ఉద్యోగుల సమస్యల పరిష్కారం గురించి టీఎన్జిఓ నాయకులు టీజీఓ నాయకులు కలిస్తే ఎట్లా తప్పైతుందో ఆ నాయకులు చెప్పాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం. ఇలా ఏ సమస్య అయినా కూడా ప్రభుత్వంతో జరిగేటువంటి చర్చల ద్వారానే పరిష్కారమై తప్పించి ఇలా ఏదో ఎక్కడో కూర్చొని చేస్తే సమస్యల పరిష్కారం కావు. ఇలా సమస్యల పరిష్కారానికి ముందు పోతూ ఉంటే ఇలా అడ్డుకట్ట వేసే ప్రయత్నం ఆ నాయకులు చేస్తూ ఉన్నారు. ఇలా ఆర్టీసీ కార్మికులు గమనించాల్సిగా కోరుతా ఉన్నాం. ఇలా ముఖ్యమంత్రి కలిసింది ఇలా ఉద్యోగుల సమస్యల గురించి మాత్రమే కలవడం జరిగింది. అందులో తప్పకుండా ఆర్టీసీ కార్మికుల సమస్య కూడా పరిష్కారం కావాలని చెప్పి మరి మేము ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది. త్వరలోనే ఆ సమస్యలకు పరిష్కారం జరుగుతున్న విషయంలో ఎలాంటి అపోహలు వద్దనే విషయాన్ని కూడా వారికి తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇవాళ మనం చూస్తున్నాం ఇలా గౌరవ పార్లమెంటు సభ్యులు కేశారావు గారు కూడా ఒక అడుగు ముందుకేసి ఇలా ఆర్టీసీ కార్మికులకు చర్చలకు రావాలని చెప్పి కూడా ఆహ్వానించిన సంగతి కూడా మీ అందరికి గుర్తు చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆ సమస్యలకు పరిష్కారం కావాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటా ఉన్నారు. ఇలా ఆర్టీసీ సమ్మె వల్ల కార్మికులు మాత్రమే ఇబ్బంది పడడం లేదు, ఇలా మామూలు ప్రజానీకం కూడా ఇబ్బంది పడతా ఉన్నారు. ఇలా ఉద్యోగస్తులు ఆఫీస్కి వెళ్ళాలంటే ఇబ్బంది పడతా ఉన్నారు, విద్యార్థులు స్కూళ్ళకి అంటే ఇబ్బంది పడతా ఉన్నారు, అనేక మంది పాస్ హోల్డర్స్ ఇలా పెన్షనర్స్ కానీ విద్యార్థులు కానీ ఇబ్బంది పడతా ఉన్నారు. ఈ ఇబ్బందులన్నీ కూడా తొలగించాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉందనే విషయాన్ని కూడా ఇలా రాష్ట్ర ప్రభుత్వానికి మేము చెప్పడం జరిగింది. మరి త్వరలోనే ఈ రెండు మీటింగ్ మధ్య కూడా ఇటు ప్రభుత్వం మధ్య కార్మికుల మధ్య ఒక సురుగ్గా వాతావరణంలో చర్చలు జరిగి సమస్యల పరిష్కారం జరుగుతుందనేటువంటి ఆశ ఇవాళ ఉద్యోగ సంఘాలకు ఉన్నదన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. మరి ఇవాళ ఆర్టీసీ కార్మికులు కూడా మేము చూస్తూ ఉన్నాం, రోజు జరుగుతున్నటువంటి పరిణామాల్లో కొంత అభద్రతకు లోనై ఒక మానసిక సైన్యం కోల్పోయి ఇలా ఇప్పటికే ఇద్దరు కార్మికులు మరి సూసైడ్ చేసుకోవడం జరిగింది. మరి అక్కడ ఖమ్మంలో శ్రీనివాసరెడ్డి గారు, హైదరాబాద్లో సురేందర్ గౌడ్ గారు కూడా ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది. మేము వారికి చేస్తున్న విజ్ఞప్తి ఒకటే, ఇలా ఏ కార్మికుడు కూడా ఆత్మహత్యలు చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు, ఇలా మీరు ధైర్యంగా నిలబడండి, తెలంగాణ సమాజం అంతా మీ వెంట ఉన్నది, తప్పకుండా మీ సమస్యల పరిష్కారం కృషి చేస్తుంది. ఇలా అటువంటి మానసిక స్థైర్యాన్ని కోల్పోకుండా మరి ముందు నిలబడాలని చెప్తా ఉన్నాం. ఇలా శ్రీనివాసరెడ్డి కుటుంబ సభ్యులకు, ఇలా సురేందర్ గౌడ్ గారి కుటుంబ సభ్యులందరికీ కూడా తెలంగాణ ఎన్జిఓ సంఘం పక్షాన ప్రగాఢమైన సానుభూతి తెలియజేస్తాను. తప్పకుండా ఆ కుటుంబాలని ప్రభుత్వ పరంగా ఆదుకునేటట్లుగా కూడా తెలంగాణ ఎన్జిఓ సంఘం ముందు పోతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరి ఇలా ఆర్టీసీ కార్మికుల సమస్యలకు త్వరలోనే పరిష్కారం దొరుకుతుంది. రేపు ఎందుకంటే తెలంగాణ ఎన్జిఓ కేంద్ర సంఘం కూడా రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నాం. ఇలా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాల మీద చర్చించి ఒక నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లాలని ప్రయత్నం చేస్తాను. ఇలా సంవత్సరాల కాలంగా ఇలా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులు ఉపాధ్యాయులు ఎదుర్కొన్నటువంటి అనేకమైనటువంటి దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కొరకు ఇలా ముందుకు పోతా ఉన్నాం. అందులో ఆర్టీసీ కార్మికుల సమస్యలు కూడా చేర్చుకొని ఇలా ముందుకు పోతున్నామనే విషయాన్ని కూడా తెలియజేస్తా ఉన్నాం. మరి త్వరలోనే ఆర్టీసీ కార్మికులకు కూడా మరొక శుభసూచకమైనటువంటి సమాచారం రాష్ట్ర ప్రభుత్వం పక్షాన వస్తుందని చెప్పి కూడా తెలంగాణ ఉద్యోగుల జేఏసీగా మేము భావిస్తున్నాం. త్వరలోనే పరిష్కారం దొరకాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఆర్టీసీ కార్మికులు ఎవరు కూడా ఐదర్యపడద్దు, మరి ఆందోళనకు గురి కావద్దు, మానసిక సైన్యం కోల్పోవద్దు అని చెప్పి కూడా కోరుతాను. మీ పక్షాన యావత్తు ఉద్యోగ లోకం, ఉపాధ్యాయ లోకం, కార్మిక లోకం అంతా కూడా మీ వెంట ఉన్నదనే విషయాన్ని ఇలా మర్చిపోవద్దని చెప్పి కూడా వారికి తెలియజేస్తూ మరి మీ యొక్క సమ్మె కూడా సక్సెస్ అయ్యి మీ సమస్యలు పరిష్కారం కావాలని చెప్పి తెలంగాణ ఉద్యోగ జేఏసీ కోరుకుంటుందనే విషయాన్ని కూడా మరొకసారి మీ ద్వారా వారికి తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం. జై తెలంగాణ.